సైబరాబాద్ కమిషనరేట్ పేట్ బషీర్బాద్ పిఎస్ పరిధిలో జీడిమెట్ల పారిశ్రామిక వాడ సుభాష్ నగర్ లో కోడెన్సెచ్ బాలనగర్ జోన్ డీసీపీ పద్మజ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కట్టడి ముట్టడిలో జల్లెడ పట్టగా అందులో సరైన దోపత్రాలు లేని 26 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు మరియు 2 అనుమానితులను గుర్తించారు. ముఖ్యంగా ఈ కాలనీలో సీసీ కెమెరా నిఘా నేత్రాలు లేవు, కానీ కాలనీ వాసులందరూ నేను సైతమని ముందుకు వచ్చి ఏర్పాటు చేసుకోవాలని, దానికి మేము కూడా సహకరిస్తామని, దీంతో పాటు మరికొన్ని సమస్యలు కాలనీ వాసులు ఎదుర్కొంటున్నారని, వెంటనే ఆ సమస్యలు తీర్చడానికి సంబంధిత శాఖలకు తెలియజేసి పరిష్కరిస్తామని, వాహనదారులు వారి వాహనాల దోపత్రాలు చూపించి వారు తీసుకువచ్చామని బాలనగర్ జోన్ పద్మజ తెలిపారు. ఉంటే వాళ్ళు జెన్యున్ గా ఇక్కడ ఉంటున్నారా, లేకపోతే అదర్ ఇష్యూస్ ఏమైనా ఇక్కడ ఉంటున్నారా అనేది చెక్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఒక ఇద్దరు సస్పెక్ట్స్ మనకు ఐడెంటిఫై అయ్యారు. వాళ్ళని ఫర్దర్ ఇంట్రాగేషన్ చేసి వారికి ఏముంది అనేది ఒకసారి చూడాలి. అపార్ట్ ఫ్రమ్ దిస్ దాదాపు ఒక 28 వెహికల్స్, 26 టూ వీలర్స్ అండ్ 2 ఫోర్ వీలర్స్, సరైన ప్రాపర్ డాక్యుమెంట్స్ కానీ ఓనర్షిప్ లేనిటువంటివి కూడా ఐడెంటిఫై చేసి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఏదైనా చలాన్స్ ఉన్నా కానీ ఏదైనా లెఫ్ట్ వెహికల్స్ ఉన్నా ఏదైనా ఉన్నా కూడా అవన్నీ కూడా వెరిఫై చేసి అప్రోప్రియట్గా డిస్పోజ్ చేస్తాము. సో ఈ మొత్తం ఆపరేషన్కి ఏసీపీ పేట బషీరాబాద్, వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా, దాదాపు 6 మెంబర్స్ ఇన్స్పెక్టర్స్ అండ్ అదర్ ఫోర్స్ అందరూ కూడా ఇది సక్సెస్ఫుల్గా చేశారు. సో ఫర్